వీళ్ళందరు ఎవరో తెలుసా ఎవరండి వీళ్ళంతా ఒకసారి చూద్దామా ఎవరో అందశ్రీ పాట రాష్ట్ర గీతం ఎందుకు కాలే తానే కట్టించిన అని కేసీఆర్ కొత్త అమరుల అమరుల స్తూపం చూపిస్తున్నారు కానీ టిఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ఇరవై ఐదేండ్లకు ముందే కట్టిన గన్ పార్క్ అమరుల స్థూపం తెలంగాణ త్యాగాలకు గుర్తు ఉద్యమంలో టీజీ అని గర్వంగా రాసుకుంటే టీఎస్ అని ఎందుకు మారింది అందశ్రీ రాస్తే మూడున్నర కోట్ల మంది పాడిన జయ జయ హే తెలంగాణ పాట రాష్ట్ర గీతం ఎందుకు కాలేదు దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న తెలంగాణకు ఇప్పటికీ రాష్ట్ర గీతం కూడా ఎందుకు లేదు జయ జయ హే తెలంగాణ అద్భుతమైనటువంటి పాట అందశ్రీ గారు రాసింది ఒకసారి వినండి ఎంత అద్భుతంగా ఉంటదో తెలంగాణ ఒక్క గొప్పతనం అందాలు అందచందాలు అన్నీ కూడా అందులో అమర్ అమర్చి ఉన్నాయి ఆ పాటలో నిన్న ప్లే చేసినా ఎవరైనా విన్నారా అసలు ఆ పాట గురించి కూడా మర్చిపోయాను నిజంగా ముమ్మాటికి నేను కూడా మర్చిపోయాను క్షమించాలి దానికి అన్నమే తినట్టు తమ పాలనలో రాకముందు పాలన రాకముందు తెలంగాణ వాళ్ళు అన్నమే తినట్టు మిషన్ భగీరథకు ముందు నీళ్లే తాగనట్టు అప్పట్ల కరెంటే చూడనట్టు రైతు బంధుకు ముందు వ్యవసాయమే చేయనట్టు కళ్యాణ లక్ష్మికి ముందు ఆడపిల్లల పెండిళ్ళగే పెండిళ్ళే కానట్టు ధరణి కంటే ముందు భూములకు పట్టాలే లేనట్టు కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ బండ గుర్తులంటే నేను కట్టిన సచివాలయం నేను కట్టిన కాళేశ్వరం నేను కట్టిన యాదాద్రి నేను కట్టిన అమరుల స్థూపం నేను కట్టిన పోలీస్ టవర్ నేను కట్టిన అది నేను కట్టిన ఇది అని ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ తెలంగాణ అంటే నాలుగు వందల కిందట కట్టిన చార్మినార్ పాలనకు పేరొందిన కాకతీయ తోరణం అందాల అసెంబ్లీ బంగ్లా తాత ముత్తాతలకు ఇచ్చిన యాదగిరి గుట్ట ఎన్కట కట్టిన నాగార్జున సాగర్ వంటివి ఎన్నో ఉన్నాయి తెలంగాణకు ముందు నేనే వెనుక నేనే అంతా నేనే ఉద్యమంలో వేరే లేరన్నట్టుగా కేసీఆర్ గొప్పలు తొలిదశ నుంచి మలిదశ ఉద్యమం దాకా పోరాడినోళ్ళు ఎందరో చావును ముద్దాడి తెలంగాణకు ఊపిరి లూదిన అమరులు ఇంకెందరో అందరినీ తప్పించి తానే రాష్ట్రాన్ని తెచ్చినట్లుగా గులాబీ బాస్ ప్రచారం తన పాలనకు ముందు తెలంగాణలో చరిత్ర లేనట్టుగా లేనట్టు కలరింగ్ ఏ ఒక్కరో ఇద్దరో కాదు సబ్బండ వర్గాలు సకల జనులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారు తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు ఎందరో బరిగీసి జంగ్ సైరన్ ఊదారు రిబ్బున ఎగిరే రిబ్బున ఎగిసే నిప్పు కనికలను ముద్దాడారు పోలీసు బందూకులకు గుండెలను అడ్డు పెట్టారు వందల వేల మంది అమరులయ్యారు ఎందరో కళాకారులు గజ్జగట్టి ఊరూరా తెలంగాణ మాల మాలపించారు మేధావులు స్టూడెంట్లు కార్మికులు కర్షకులు జర్నలిస్టులు జై తెలంగాణ అంటూ పిడికిలెత్తి గర్జించారు కానీ వాళ్ళందరి చరిత్ర తర్వాతి తరాలకు తెలియకుండా మరుగున పడేసే కుట్రకు సీఎం కేసీఆర్ తెరలేపారు తెలంగాణకు ముందు నేనే వెనుక నేనే భవిష్యత్తు నేనే నేనే తెలంగాణ తెలంగాణనే నేను అన్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారు అసలు తను లేకుంటే తెలంగాణ పోరాటమే లేదన్నట్టు తమ పాలనకు ముందు తెలంగాణ వాళ్ళు అన్నమే తినలేదన్నట్లు నీలే తాగలేదన్నట్లు చారిత్రక సాక్ష్యాలే లేవన్నట్లు పబ్లిసిటీ చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజల సొమ్ము దేశమంత ఫలహారం పంచిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని అవమానించిన ఆంధ్ర మీడియాకు దండిగా యాడ్స్ అవతరణ శుభాకాంక్షలన్న తెలుపని పేపర్లకు ప్రకటనలే ప్రకటనలు మరాఠీ హిందీ కన్నడ తమిళ్ ఒరియా ఇట్లా అన్ని భాషల్లో ప్రచారం దశాబ్ది వేడుకల పేరుతో మీడియాతో పబ్లిసిటీకి మూడు వందల కోట్ల ఖర్చు తెలంగాణ మీడియా సంస్థలపై మాత్రం అదే బహిష్కరణ అస్త్రం దీని గురించి మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు ఎంతోమంది జర్నలిస్టులు కలం పట్టుకొని గలం వినిపించి చూపించిన వార్తలు దాడులు ఎదుర్కొని అన్నీ ఎదుర్కొని అల్లం నారాయణ గారు కూడా ఎంతో కృషి చేశారు అల్లం నారాయణతో పాటు ఎంతోమంది ఉన్నారు కోదండరామ్ గారు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు అమరవీరులు ఉన్నారు అదే ఆర్ట్స్ కాలేజ్ చెట్టుకి ఉరేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతమంది ప్రాణత్యాగాలు బలిదానాలు కోరితే వచ్చింది తెలంగాణ ఆబ్వియస్లీ మేము ఒప్పుకుంటాం తెలంగాణ వచ్చింది అంటే ఈ రోజున కేసీఆర్ మొండి పట్టుదల వల్ల వచ్చిందని చెప్పి యాక్సెప్టెడ్ కానీ కేసీఆర్ ఒక్క మొండి పట్టుదల కాదు కేసీఆర్ ఒక్కడే కాదు కేసీఆర్తో పాటు ఎంతోమంది ముందరికొచ్చి కేసీఆర్ కన్నా ముందు ఆత్మాహుతి చేసుకుంటే కూడా వచ్చింది తెలంగాణ ఆ విషయాన్ని దయచేసి కేసీఆర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి పార్టీతోటి కొట్లాడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం మొదలయ్యి సుమారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది మొదలయ్యి కొట్లాడారు నిజంగా చాలా సంతోషం మొండి పట్టుదలతో అదే మొండి పట్టుదలతోటి తెలంగాణ సాధించుకుంది కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అందుకే కేసీఆర్ని జనాలు ప్రజలు కూడా సెంటిమెంట్ తోటి గుండెల్లో పెట్టుకున్నారు ఎస్ మా కేసీఆర్ ఎంతమంది కొట్లాడినా కేసీఆర్ ఫ్రంట్ లైన్లో ఉన్నాడు కాబట్టి ఎంతమంది బలిదానాలు కేసీఆర్ గారి కన్నా ముందు ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు ఉన్నారే ఈ రోజున శ్రీకాంతాచారి చనిపోకపోయి ఉంటే తెలంగాణ ఉద్యమం అనేది మరింత పుంజుకునేదా పోయి ఉంటే తెలంగాణ ఉద్యమం అనేది అక్కడ కేంద్రంలో గుర్తించే వాళ్ళ అరే వీళ్ళు ఆ ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు ఇదేదో పెద్ద ఇష్యూ ఉంది అని చెప్పి భయపడేటోళ్ళ కేసీఆర్ ఒక్కడే కాదు కేసీఆర్ మొండితనంతో పూనుకొని ఉద్యమాన్ని ముందుకు నడిపించిండు కానీ అందులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున వాళ్ళు తెలంగాణలో దీపమై అనంతలోకాలకి వెలుగు చూపిస్తున్నారు వెలుతురు చూపిస్తున్నారు ఖచ్చితంగా మిగతా వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం భావితరాలకు తెలంగాణలో ఉంది కేసీఆర్తో పాటు గమనించాలి కేసీఆర్ వల్ల కాదు అనలే కేసీఆర్ వల్ల తెలంగాణ సాధ్యమైనప్పటికీ కేసీఆర్తో పాటుగా అంతకన్నా ఎక్కువ బలిదానాలు కోరిన వాళ్ళు ఆత్మాహుతులు చేసుకున్న వాళ్ళు తెలంగాణ కోసం నా ప్రాణం కూడా నేను వదిలేసి అప్పో ప్రాణ మధ్యలో కూడా రక్తపు మడుగులలో కూడా జై తెలంగాణతోటి నొప్పుని భరించుకుంటూ అదే నినాదంతో చనిపోయిన వాళ్ళు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు వాళ్ళంతా ఈ రోజున ఉన్నారు తెలంగాణలో అనువనువునన్న విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ మీద ప్రేమ ఉంది కాబట్టే కేసీఆర్ తెలంగాణ సాధించిందన్న నమ్మకం ఉంది కాబట్టే ప్రజలు ఈ రోజున గుండెలో పెట్టుకున్నారు అని ఆ గుండెలో పెట్టుకున్నది గుండె నుంచి బయటికి రాకుండా చూసుకోండి అనే మేము చెప్తున్నాం మిగతా వాళ్ళందరు ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ గుర్తురాలేదా వీళ్ళందరూ లేరా వీళ్ళందరూ లేరా జయశంకర్ గారు చెన్నారెడ్డి గారు ఎంతమంది ఉన్నారండి అందాశ్రీ గారు బెల్లి లలిత గారు